టీడీపీ సీనియర్ నేత కందుల కొండయ్యదర విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ డైరెక్టర్ మాజీ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత కందుల కొండయ్యదర విగ్రహాన్ని ఆయన స్వగ్రామం మురారి గ్రామములో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నిమ్మకాయల చినరాజప్ప, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీలో గ్రామ స్థాయి నుండి ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ కొండయ్యదొర సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించి మెట్ట ప్రాంతంలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేసిన సీనియర్ నాయకులు కండుల కొండయ్యదొరని, ఆయన మనకు దూరం అవడం పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. కొండయ్యదొర విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. పార్టీలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా, పాత హౌసింగ్ బోర్డు మరియు సివిల్ సప్లై డైరెక్టర్ గా సేవలందించి పదవులకి ఇవన్నీ తెచ్చిన నాయకులు కొండయ్యదొర అని ఆయన కొనియాడారు. ఆయన మరణించినప్పుడు ఎంతో బాధపడ్డాను అని ఆయన అన్నారు. జగన్ రెడ్డి నిత్యావసర వస్తువుల రేట్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా అన్ని పెంచి సామాన్యులకు పెనుభారం మోపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీవాసు, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్విఎస్ఎన్ వర్మ, గొల్లపల్లి సూర్యారావు, ఐతాబత్తుల ఆనందరావు, వంతల రాజేశ్వరి, సీఎంసీఎన్ మాధూర్ బాలయోగి, కాకినాడ మేయర్ శంకర పావని, టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా, మెట్ల రామణబాబు, ఎస్విఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, కోతకొండ బాబు, కోర్పు సాయితేజ, చదరం చంటిబాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనకు తెలియంది కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక చిన్న సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని తాను మరణించే వరకు కూడా ఆహర్నిశలు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పరిశ్రమించినటువంటి ఒక మంచి నాయకుడు కొండయ్యదొర అని చెప్పేసి ఈ సందర్భంగా మన కానీ ఏ పార్టీకి లేని ధైర్యం, ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని ఈ సభాముఖానికి నేను తెలుపుతున్నా. తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలా కాసిన వ్యక్తి, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇతర వైపు ఏనాడు ఆయన చూడలేదు. ఒక గ్రామానికి చెందిన నాయకుడికి విగ్రహావిష్కరణ చేస్తా నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దాని వెనకాల కొండయ్యదొర లాంటి నాయకుల త్యాగము తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా అతను దానచీలి, ఎక్కడ చేతుకు ఎముక లేనటువంటి విధానంలో అడిగిన వాడితే తడువుగా కూడా దానం చేసేటటువంటి మహనీయత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం